పీఓ ఇచ్చేదాకా ఎందుకు మీ ప్రభుత్వాలు ఎన్నడూ పట్టించుకోలేదని నేను అడుగుతా ఉన్నా. ఎన్నింటికి మించి లక్షలాది మంది జీవితాలు అంధకారం చేస్తా అంటే ఒక మాట అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి, నేను మీ ప్రాధాన్యం ఏంది అసలు? ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకుంటావా? ప్రజలకిచ్చిన మాట ఏంటిది? మీరు రైతులకు రైతు భరోసా అన్నారు, రైతు కూలీలకు నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నారు, ఆటో డ్రైవర్లను బాగా చూసుకుంటాం నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నావు, మహిళా సోదరిమణులను కోటీశ్వరులను చేస్తా అన్నావు నెలకు 2500 అన్నావు. అది ఏది చేయకపోగా దానికి దేనికి పైసలు లేవట? దానికి మాత్రం పైసలు లేవు, చేతులు రావు, మనసు రాదు. కానీ 150,000 కోట్లు ఒక మూసీ ప్రాజెక్టు. నేను ఒకటి అడుగుతా ఉన్నా మూసీ ప్రాజెక్ట్ విషయంలో ముఖ్యమంత్రి గారు చెప్పాలా? మేము కూడా మొత్తం దేశంలో ఉండే అన్ని వివరాలు తెప్పించినాం. ఇగో ఇది నమామి గంగే, నమామి గంగే యొక్క ఇగో డిపిఆరు ప్రాజెక్ట్ వివరాలు మొత్తం, అసలు దాని మొత్తం ప్రాజెక్ట్ యొక్క పూర్వాపరాలు ఏంది దాని కథ అనేది నేను కూడా అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ తెప్పించిన. ఏంది అసలు నమామి గంగే ఏంది? 2400 కిలోమీటర్ల గంగానది ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది కార్యక్రమం నమామి గంగే. 2400 కిలోమీటర్లు మొత్తం కలిసి దానికి పెట్టిన బడ్జెట్ ఎంతో తెలుసా? 40,000 కోట్లు. 2400 కిలోమీటర్ల గంగానది కోసమేమో 40,000 కోట్లు, కానీ 55 కిలోమీటర్లలో జరిగే మూసీ సుందరీకరణ కోసం మాత్రం ఈ ముఖ్యమంత్రి గారు చెప్తారు 150,000 కోట్లు ఖర్చు అవుతుందంట. దీన్ని స్కామ్ అనక ఏమనాలి మరి మేము? దీని వెనకాల ఉన్న మతలబ్ ఏంది చెప్పాలి కదా. ఇంకొక మాట కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పాలి, అనుమతులు ఇచ్చిన ఇండ్లను కూల్చడం అంటే ఇది ప్రభుత్వానికి తన వ్యవస్థ మీద, తన యంత్రాంగం మీద, తన పరిపాలన మీద తనకే పట్టులేనితనానికి నిదర్శనం కాదని నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, కూల్చాల్సి వస్తే, అండ్ ఐఎమ్ సేయింగ్ దిస్ యాజ్ అ మినిస్టర్ హూ వర్క్డ్ ఇన్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఫర్ 8 ఇయర్స్, 8 ఏళ్ళు మున్సిపల్ మినిస్టర్గా నేను పనిచేసి ఉన్నాను. కూల్చాల్సి వస్తే మొదట కూల్చాల్సింది నాలాల మీద ఉన్న వాటిని కూల్చాలంటున్నారు కదా, ఫస్ట్ కూల్చాల్సింది హైడ్రా కమిషనర్ ఆఫీసు. బుద్ధ భవన్ ఏదైతే ఎక్కడైతే హైడ్రా కమిషనర్ కూర్చున్నాడో అదే ఎఫ్టీఎల్ మీద ఉంది. అసలు ఎఫ్టీఎల్ అంటున్నారు సరే, నాలా మీద ఉంది, హుస్సేన్ సాగర్ పక్కనే ఉండే నాలా మీద బుద్ధ భవన్, దానిలోనే ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు, యువతల దిక్కొస్తే హైడ్రా కమిషనర్ ఉంటాడు, అలానే విమెన్స్ కమిషన్ ఉంది. ఫస్ట్ ఆ బిల్డింగ్లో కొట్టాలి మీరు నిజంగానే కూల్చాల్సి వస్తే. రెండవది ఏం కొట్టాలి తెలుసా మీరు? ఏ జిహెచ్ఎంసీ అయితే పర్మిషన్లు ఇస్తుందో ఆ జిహెచ్ఎంసీ బిల్డింగ్ను రెండోది కూడా కొట్టాలి, ఎందుకంటే జిహెచ్ఎంసీ బిల్డింగ్ కూడా నాలా మీదే ఉంది. మరి నువ్వు ఇతరులకు శుద్ధులు చెప్పే ముందు నీకాడికెళ్ళి మొదలు పెట్టాలి కదా, చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ కదా, అది చేయరట నాకు తెలిసి. మరి ముఖ్యమంత్రి గారికి నా అవకాశం ఇస్తే మనం కొత్తగా కట్టుకున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెక్రటేరియట్, ఎందుకంటే ఆయన ఒక లక్ష్యం పెట్టుకున్నాడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలి. మరి సెక్రటేరియట్ని చూడగానే అందరు కేసీఆరే గుర్తొస్తాడు. మొన్న గణపతి బప్ప మోరియా అనుకుంటే వేయినాడికి వెళ్ళి అక్కడ రాగానే కేసీఆర్ యాదకొచ్చింది, కేసీఆర్ పాటలు పెట్టంగానే ముఖ్యమంత్రికి ఇరిటేషన్ వస్తున్నది. మరి ఆయనతో సంధిస్తే అది కూడా ఎఫ్టీఎల్, ఆయన సెక్రటేరియట్ని కూడా గొలగొడతాడమో నా డౌట్. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని, ఇట్లా మూసీ బాధితులు ఆక్రందనలు చేస్తుంటే, మూసీ బాధితులు ఇబ్బంది పడుతుంటే నిన్న మొన్నటిదాకా డైలాగులు కొట్టిన మీ అధినాయకులు ఎక్కడ? మీ రాహుల్ గాంధీ ఏడి, మీ ప్రియాంక గాంధీ ఏడి? ఇదివరకు వచ్చి ఓట్లాడుకున్నప్పుడేమో ఇక్కడికి వచ్చి అశోక్ నగర్లో ఛాయ్ తాగుతూ షాదాబ్ హోటల్లో బిర్యానీ తింటూ యాక్టింగ్లు చేస్తూ బ్రహ్మాండమైన అద్భుతమైన నటనా కౌశలాన్ని ప్రదర్శించి ఓట్లు దండుకున్నారు కదా, మరి ఈరోజు ఆక్రందనలు నిలబడతలేవా నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పెద్దలకు. ఢిల్లీ పార్టీలను ఎప్పుడు గెలిపించినా గల్లీలలో ఎప్పుడు ప్రజల ఆక్రందనలు ఇట్లే ఉంటాయి. నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా, మాట్లాడితే ప్రతి సందర్భంలో అడిగేవాళ్ళు మమ్మల్ని ఏమని,